చాలా కామెడీ బాగుంది. ఫస్ట్ కామెడీ కామెడీ అయితే సరదాగా వెళ్ళిపోతుంటుంది. నేను సెకండ్ హాఫ్ అందరూ కూడా సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయరు, బట్ ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో సెకండ్ హాఫ్ లేదు. బట్ ఒకసారి అయితే హ్యాపీగా అయితే చూస్తారు. రెండు చోట్ల వెళ్ళాలంటే కొంచెం బోరింగ్ అయింది. ధమ్కీ 2 ఉంది కదా అన్న, ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యి మళ్ళా వెయిటింగ్ చేసేంత రేంజ్ లో ఉందా? వెయిటింగ్ చేసేంత వెయిట్ అయితే ఏం కనిపించలేదు. సస్పెన్స్ ఏం కనిపించలేదు అన్న. జస్ట్ ఒక ఇరికించాడు వాడు బయటకు వస్తే ఆడు ఏం చేస్తాను. మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ ఒక కమర్షియల్ లాంటిది స్టోరీ ఉంటుందని అనిపిస్తుంది అసలు. ఎందుకంటే ఒక ఇరికి అసలైన ఇరికించాడు విలన్ ఇప్పుడు హీరో బతికాడు. ఇప్పుడు ఆ విలన్ బయటకు వచ్చాడు కాబట్టి హీరో పంది పడతారు అన్న దాని కాన్సెప్ట్ అయితే మాకు అనిపించింది. బట్ నాకైతే పెద్ద సస్పెన్స్ ఏమి అనిపించలేదు. బట్ సినిమా అయితే బాగుంది అలాగని చెప్పి సూపర్ అని బ్లాక్ బస్టర్ అనలేము. బట్ కమర్షియల్గా ఎంతవరకు హిట్ అవుతుందో తెలియదు. బట్ నెక్స్ట్ ఏప్రిల్ 7 వరకు ఏ సినిమా లేదు కాబట్టి ఎంతవరకు వెళ్తే చూడాలి. బట్ విశ్వక్ సేన్ గారు నిజంగా చెప్తున్నాను, ఇంకో కొన్నాళ్ళు సినిమాలు చేసి డైరెక్షన్లో వస్తే బెటర్. మన దగ్గర మ్యాటర్ ఉంది, బట్ మ్యాటర్ అని సరిగ్గా నిరూపించుకోలేదు. విశ్వక్ సేన్ గారు డబ్బు ఎంతో పెట్టానన్నారు చెప్పారు, మరి అది ఎంతవరకు వస్తుందో కూడా చెప్పలేము. మనం అయితే యుగాదికి అయితే మనం చూసే తగ్గ సినిమా ఇది. బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అయితే చెప్పలేం, ఒకసారి అయితే చూడొచ్చు అంతేనా. థ్యాంక్ యూ అన్న.